జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎంత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరుగుతూ ఉంది, అనుభవం పెరుగుతూ ఉంది, నైపుణ్యం కూడా బాగా పెరుగుతూ ఉంది. నైపుణ్యం దేనిలో తెలుసా? పచ్చి అవాస్తవాలను వాస్తవంగా చెప్పేదానిలో నైపుణ్యం. అంతా ఎదుటి పార్టీ వాళ్ళ మీద వేసేటటువంటి నైపుణ్యం. చేయని పనిని కూడా తానే చేశాను. అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది తన కళల పంట అనేటువంటి పద్ధతుల్లో ఒక నైపుణ్యతతో కూడినటువంటి అసత్యాలను మైక్ ముందు, అసెంబ్లీ ముందు చెప్పేటటువంటి నైపుణ్యత ఆయన పెరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, కేంద్రం కట్టవలసినటువంటి ప్రాజెక్టు ఇది ఇవాళ కాదు, నేను జనవనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అడిగా నేను, కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసింది? ప్రతి పైసా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి, ఆర్ఎండ్ఆర్ దగ్గర నుంచి అన్నీ చేసి నీటిని మన రాష్ట్రంలో ప్రవహింపచేసే విధంగా చేసి మనకు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని వెళ్ళి మీరు వెళ్ళి మేం కడతాం అని మీరు తెచ్చుకున్నారు. అది ఒక చరిత్రాత్మకమైన తప్పిదం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఈ స్థితికి రావడానికి ఒక చరిత్రాత్మకమైన తప్పిదం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటంటే, ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని, అప్రోచ్ ఛానల్ని, పైలట్ ఛానల్ని, వీటి వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే, డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి సంబంధించినటువంటి పునాది. అది నదీ ప్రవాహం ఇలా ఉంటే ఆ మధ్యలో ఉంటుంది. నదీ ప్రవాహం ఇలా ఉన్నప్పుడు అది మధ్యలో కడితే అది కొట్టుకుపోతుంది. కాబట్టి నదీ ప్రవాహాన్ని మరలించేటటువంటి కార్యక్రమం చేయాలి చంద్రబాబు నాయుడు గారు. చేశారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు ద మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్, మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ భారతదేశంలోనే, నీటి పారుదల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఏం చేశారు మీరు అడుగుతా ఉన్నా. నదిని డైవర్ట్ చేయకోకుండా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ను కట్టాలనుకోవడం ఒక తప్పిదం. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడానికి వేసినటువంటి కాఫర్ డ్యాములను, గ్యాపులు వదిలిపెట్టడం ఒక తప్పిదం. అన్ని వీళ్ళ తప్పిదాల వల్లనే ఈ పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి వచ్చింది అని చాలా క్లియర్ కంక్లూషన్స్ ఇచ్చారు. ఇది నేను చెప్తున్నది కాదు, నిపుణులందరికీ చెప్తున్నాను. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏదో జరిగిపోయిందని ఎవరన్నా నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను. సిడబ్ల్యూసీకి ఇచ్చినటువంటి నివేదిక మనకు కూడా వచ్చి ఉంటుంది, మన రాష్ట్రానికి కూడా. వాటిని కూడా పరిశీలన చేయమని మనం చేస్తున్నాం. ఇన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా ఘోరమైన తప్పిదారు. పోలవరం విషయంలో ఇంట్రెస్ట్ లేదు పోలవరం మీద ఆయనకి, ఉన్న మాటల్లో ఇంట్రెస్ట్ తప్ప పోలవరం రాష్ట్ర ప్రభుత్వం కట్టి దానిలో ఏమాత్రం గుంజుకుందామనేటువంటి ఆలోచనే తప్ప, ఏమాత్రం కాజేద్దామనే ఆలోచనే తప్ప మరొకటి లేదని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వాలు ఈ రెండు కలిసి ఈ రాష్ట్రంలో పోలవరం అనేటువంటి ఒక జీవనాడిని సర్వనాశనం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఏమిటంటే 41.15కు మాత్రమే పరిమితం చేసి అంతవరకే 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. మేము వాస్తవం కాదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా నా ఆరోపణ అనుకోండి. నేను చెప్తున్నా ఇది వాస్తవం అని. ఐ హ్యావ్ సచ్ అన్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మీరు మోడీ గారు కలిసి సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 41.15కు మాత్రమే దీన్ని మీరు పరిమితం చేస్తూ క్యాబినెట్లో తీర్మానం చేశారు.